అని ప్రస్తావించాడు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను, మిగతా విషయం రేపటి పాఠంలో చెప్పుకున్నాను. దానియేలు 9వ అధ్యాయంలోనికి మనం వద్దాం దయచేసి. దానియేలు 9వ అధ్యాయము 27, అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచు. ఒక వారము వరకు అంటే ఇక్కడ వారము అనే మాట ప్రవచన భాషలో ఉపమాన రీతిగా 7 అని అర్థం. వారానికి 7 రోజులు, 7 అనే నంబరే కీలకం. అక్కడ ప్రకటన 11లో కొంత 12లో కొంత 42 వారాలు 42 మాసాలు 42 మాసాలు 42 మాసముల నిడివి కలిగిన సమయము 11లో 1, 42 మాసాలు నిడివి గల కాలపరిధి 12లో 1, 2 కలిస్తే 7 ఏండ్లు అవుతాయి అని చెప్పా. 3.5 ఏండ్లు ఇక్కడ, 3.5 ఏండ్లు 12లో 11లో, 3.5 ఏండ్లు కలిస్తే 7. అక్కడ 7 సంవత్సరాలు, ఇక్కడ 1 ఏడు కనబడుతుంది. వారము అనగా ప్రవచన భాషలో 7 ఏండ్లు అని అర్థం. ఈ 7 ఏండ్లు అనే ఈ కాల పరిధిని వారము అని ఎందుకు పిలుస్తున్నాడు అంటే దానికి చాలా పెద్ద అంశం చెప్పాలి, మును ముందున్న క్లాసెస్లో చెప్తాం. కానీ ఈ వారము అనే ఈ 7 ఏండ్ల కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అతడు వచ్చి అనేకులతో నిబంధన స్థిరపరచును. ఇశ్రాయేలు జనాంగముతో ఒకనొక రాజు వచ్చి ఒక ట్రీటీ, ఒక ప్యాక్ట్, ఒక సంధి నిబంధన సంతకం చేస్తాడు. అతడు వచ్చి ఒక వారం వరకు, అతడు వచ్చి 1 ఏడేండ్ల వరకు ఇశ్రాయేలు జనాంగములోని అనేకులతో ఒక సంధి నిబంధన చేస్తాడు, ఒక ఒప్పందము సంతకం చేస్తాడు. అంతటితో ఆ 7 ఏండ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. అదన్నమాట విషయం. గనక 7 ఏండ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుతేనే అంచకాల సంభవాలు పరాకాష్ఠ స్థాయిలో నెరవేరి ముగింపుకు వచ్చేస్తాయి. ఆ 7 ఏండ్ల శ్రమల కాలం స్టార్ట్ చేయాలంటే ఇనాగరేషన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు రావాలి. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టేశాం, ఫ్లైఓవర్ కట్టేశాం, ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేయాలంటే మీరు నేను పోయి రిబన్ కత్తిరించి లోపలికి వెళ్తే అరెస్ట్ చేసి లోపల కూర్చోబెడతారు. మీరెవరండి అనవసరంగా? ఇది ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని. పిచ్చోడ్లాగా ఉన్నాడు అని రిబన్ మళ్ళీ కడతారు, రోడ్ ఓపెన్ కానివ్వరు. ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి, ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయడానికి వీల్లేదు. అలాగే అంచకాలంలో సకల సంభవాలు, అంచకాల సూచనలన్నీ కూడా పరాకాష్ఠగా నెరవేరే ఒక కాలం ఉంది. దాన్ని ఇనాగ్రేట్ చేయాలంటే ఒకడు రావాలి. అతడు ఎవరు తెలుసా? దయచేసి దానియేలు 9వ అధ్యాయం చూడండి. నాశనము చెయ్యువాడు అట. దానియేలు 9:27, అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు అంటే వారము 7 ఏండ్లు అనుకోండి, వారం 7 ఏండ్లు అయితే అర్ధవారం 3.5 ఏళ్ళు కదా. వారం 7 ఏండ్లు అయితే సగం వారం 3.5 ఏళ్ళు. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచువరు, నాశనము చేయవాడు వచ్చును. మత్తయి సువార్త 24:15 కూడా నాశనకరమైన హేయ వస్తువు. ఇదే మళ్ళీ మనకు 11లో దానియేలు 11లో కనబడుతుంది. దానియేలు 9లోను దానియేలు 11లోను నాశనకరమైన హేయ వస్తువు కనబడుతుంది. దానియేలు 11:31, అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగజేయు హేయ వస్తువు నిలబెట్టు.
నాశనము కలగజేయు హే వస్తువన్న నాశనకరమైన హే వస్తువన్న ఒకటే. దీన్నే యేసు ప్రభువు వారు మెన్షన్ చేస్తున్నారు, ప్రస్తావిస్తున్నారు. మత్తయి 24:15 నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలములో నిలబెట్టేవాడు అనేకులతో నిబంధన చేస్తాడు, అంటే ఒక రాజకీయ ఒప్పందం అనేది కుదుర్చుకుంటాడు. రానున్న దినాల్లో త్వరలోనే మనం అన్ని న్యూస్ పేపర్స్లో, అన్ని న్యూస్ ఛానల్స్లో, ఒక హెడ్లైన్స్లో ఒక వార్త చూడబోతున్నాం. ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తానని ముందుకొచ్చిన ఒకనొక రాజు ఇజ్రాయేల్ ప్రజలకు ప్రత్యేక హోదాను, ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వాళ్లతో ఒక శాంతి ఒప్పందమును 7 ఏండ్ల కొరకు సంతకం చేశాడు అని ఎప్పుడైతే మనం వార్తల్లో, పతాక శీర్షికల్లో చూస్తామో అప్పుడు గ్రహించండి, 7 ఏండ్ల శ్రమల కాలం స్టార్ట్ అయిపోయింది. నాశనకరమైన హే వస్తువు నిలబెట్టేవాడే వాడే ఇజ్రాయేల్తో శాంతి ఒప్పందం సంతకం చేస్తాడు. వాడు ఏ రోజున సంతకం చేస్తాడో శాంతి ఒప్పందాన్ని, అప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. అందులో ముందు సగం వారం, తర్వాత అర్ధవారం, 2 అర్ధవారాలు. ఇక మిగతా విషయాలన్నీ సరైన ప్రాపర్ ప్లేసెస్లో ఉంటాయి అన్నమాట, మనకు అర్థమైపోతుంది. కనుక మొత్తం ఈ సబ్జెక్ట్ అంతటికీ కీలకమైన విషయం అంత్యకాలపు సంభవములు పరాకాష్ఠగా, క్లైమాక్స్గా, అత్యంత తీవ్ర స్థాయిలో జరిగేటటువంటి ఆ 7 ఏండ్ల శ్రమల కాలమును ప్రారంభించి రిబ్బన్ కత్తిరించి ఇనాగ్రేషన్ చేసే ఈ ప్రముఖుడు నాశనము కలగజేయు హే వస్తువు, నాశనము కలగజేయునటువంటి నాశనకరమైన హే వస్తువు నిలబెట్టేవాడు, ఇస్రాయేలుతో సంధి చేసేవాడు, ఎప్పుడు వస్తాడు, ఎక్కడి నుంచి ఎలా వస్తాడు, మొత్తం మీద వాడు రావాలి. దానియేలులో వాడి వివరం రాయబడి ఉంది. యేసు ప్రభు మనకు చెప్పారు, మనకు కనపడింది. రేపటి నుండి ద వన్ హూ విల్ ఇనాగ్రేట్ ద 7-year period వాడు ఎక్కడి నుంచి వస్తాడు, రేపటి నుంచి మన వివరాలు తెలుసుకున్నాం. అంతవరకు సెలవు. విన్న పాఠాన్ని మీరు ధ్యానం చేస్తూ మళ్ళీ నెమరు వేస్తూ రేపటి పాఠానికి సిద్ధం కావలసిందిగా మనవి. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మాతో మాట్లాడి తెలియపరిచిన ఉన్నతమైన నిగూఢమైన సంగతుల గురించి స్తోత్రం. మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువానికి వందనాలు, వందనాలు, వందనాలు. వాక్యాన్ని విని సత్యము కొరకు తమ హృదయపు తలుపులు తెరిచిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. భూమి మీద ఉన్న సకల క్రైస్తవ డినామినేషన్లో ఉన్నటువంటి నీ ప్రజలందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకుంటూ మీరే బలమైన కార్యం చేయమని పరిశుద్ధాత్మ కుంభవర్షం కుమ్మరించమని, ముందున్న తరగతులు ఇంకా మీరు నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ మార్గబాబు గారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.